శ్రీధర్ గురువు గారు నమస్కారం నమస్కారం హనుమంతుల వారికి వడమాల అలాగే ఆకుపూజతో ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అటువంటి పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు ఆ పూజ ఎందుకు చేస్తారు చాలా అద్భుతమైన ప్రశ్న చేశారండి శ్రీగురుబ్ల్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ నమః చాలా అద్భుతంగా ప్రశ్న చేశారు ఆంజనేయుడికి ముఖ్యంగా హనుమంతుడికి ఆకుపూజ వడమాల వడమాల అంతలో ఆంతర్యం ఏంటంటే వడమాల అనే దానిలో మరి శక్తినిచ్చే ధాన్యం ఏంటి అంటే మినుములు అక్కడి నుంచి వద్దామండి మనకు శక్తిరిచ్చే ధాన్యం చూద్దాం మినుములు శక్తినిచ్చేటువంటి ధాన్యం మరి మినుములతోనే మనము అది వడలు అనేటువంటివి తయారవుతాయి అవును మినపెండితో తయారు చేస్తారు ఆ మినప్పిండితో చేసేటువంటి వాటిని వడమాలగా ఎందుకు వేస్తారు అనంటే ముఖ్యంగా ఇక్కడ కాలస్వరూపము అనేది ఒకటి మనం తెలుసుకోవాలి అంటే మీకు ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరంలో కాలనేమి విమర్థనాయనమహ అని ఒకటి వస్తుంది దాని విషయం తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఓకే అంటే కాలనేమి అనేటువంటి రాక్షసుణ్ణి అతను సంహరించాడు ఈ యొక్క ఆంజనేయుడు ఇప్పటికీ మీకు ఈ విగ్రహం కనబడాలి అంటే మీకు మనకు ఉత్తరాఖండ్లో రాష్ట్రంలో ఈ ప్రయాగ ప్రాంతంలో ఉన్నది గుప్త కేదారయాత్రలో మన కేదారయాత్ర వెళ్ళిన వాళ్ళకి లేదా యాత్ర వెళ్ళిన వాళ్ళకి కాలనేమి ఈ కాలనేమిటటువంటి రాక్షసుని ఆంజనేయుడు కాలితో అనగదొక్కుతున్నటువంటి విగ్రహం మీకు కనబడుతుంది మీరు మరి అక్కడ అక్కడ వెళ్ళినట్టయితే దేవప్రయాగ సోన్ ప్రయాగ ప్రయాగ అనేటువంటి క్షేత్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈ విగ్రహం కనబడుతుంది కాలనేమి కాల కాలస్వరూపం కూడా అయినా నవగ్రహాలని బంధించాడు ఒకానొక సమయంలో ఆంజనేయుడు కొన్ని కార్యం సాధించాలని చెప్పి అందుకని ఎప్పుడైతే కాలాన్ని శాసించే శక్తి ఎవరికి ఉంటుంది కాలభైరవుడికి ఉంటుంది ఎవరికీ లేదు ఏది జరుగుతుందో భవిష్యత్తులో తెలుసుకోవాల్సిన ఏకైక శక్తి స్వరూపము దేవతామూర్తి అంటే కాలభైరవుడు కాలభైరవుడికి ఏది జరగబోతుంది ఇంకో గంటలో అని తెలుసుకునే శక్తి సామర్థ్యం బ్రహ్మజ్ఞానం ఉన్నది యొక్క కాలభైరవుడికి ఎవరికీ లేదు అందుకని ఈ కాలభైరవార్చనలో మీరు చూసినట్టయితే వడమాల వస్తుంది అక్కడ కూడా కాలభైరవార్చనలో కూడా వడమాల విశేషంగా చెప్పబడుతుంది ఈ కాలభైరవార్చనలో కూడా వడమాల యొక్క విశేషం ఏంటంటే దీనికే కాలం మనకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ప్రతికూలమైన పరిస్థితులను ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితులు అంటే ఆరోగ్యం కావచ్చు లేకపోతే విపత్కర పరిస్థితులు ఆసుపత్రిలో ఉండి దేహంతో పోరాడుతున్న సమయంలో లేదా అవయవ లోపాలు ఉన్నా కానీ ముఖ్యంగా అవయవ లోపాలు ఉన్న వాళ్ళు ఈ వనమాల అనేటువంటి మొక్కు మొక్కుతూ ఉంటారు ఆంజనేయుడికి చాలా వరకు అనుభవంతో చెప్తున్నాను విషయం ఎవరికైతే అవయవ లోపాలు ఉన్నాయో చాలా మటుకు కూడా అవి అన్నీ సెట్ అయినాయి ఈ అవయవ లోపాలు ఆంజనేయ స్వామి వడమాల వేయటం వల్ల మొక్కు ఉండడం వల్ల కాబట్టి వడమాలకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే కాలము రాహు అపభుత్య దోషాలు ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాల్లో అపపృత్య దోషాలు ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే అంటే అసలు అప్పటికి బాగుంటుంటుంది కాలం మనకు అనుకూలంగా నడుస్తుంది సడన్ చేంజ్ అంటే అప్పటికప్పుడు ఒక చేంజ్ అనేది వస్తుంది మార్పు అనేది వస్తుంది ఆరోగ్యంలో కానీ జరిగిన సంఘటనల్లో కానీ అది రాహు ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈ రాహు అటువంటి అపమరిత్య దోషాలు ఇస్తాడు కాబట్టి ఈ వడమాల అనేది ఇంత దాంతో కూడుకున్నది ఒక ఆంజనేయుడికి కాకుండా ఇదంతా కూడా ఈ ఆంజనేయుడు ఒక వడమాల వేయాలి అంటే కాలాన్ని అనుకూలం చేసుకోవటానికి వడమాల ధారణ అనేది అనేది చాలా ముఖ్యంగా చెప్పబడింది తర్వాత మళ్ళీ ఆకు పూజ మనకు ఆంజనేయుడు ఉండే క్షేత్రాలు ఎక్కడెక్కడ ఆంజనేయుడు ప్రత్యేకంగా చిరంజీవి అంటే ఆంజనేయుడు ఎప్పుడు ఇప్పటికీ కూడా మనకు కలియుగం ఎన్ని యుగాలైనా చిరంజీవిగా ఉంటారని పురమిచ్చారు ఆంజనేయుడికి ఏ యుగంలోనైనా ఒక రూపంలో ఉంటారని ఆంజనేయుడు ఏ రూపాల్లో ఉంటాడు ఆంజనేయుడు ఎక్కడెక్కడ ఉండ ఆయన ఆయన యొక్క క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటారంటే గంధమాదన పర్వతం అనేటువంటిది ఒకటి ఉంది ఆ పర్వతం యొక్క సమూహంలో హిమాలయాల్లో సాధువులు ఉండేటువంటిది హిమాలయాల్లో అరటి తోటల్లో అందుకని అరటి తోటల్లో కూడా ఎక్కువ ఆంజనేయ జపం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అరటి తోటల్లో కూడా కాబట్టి ఈ యొక్క ఆకు పూజ అనేది ఏంటంటే స్వామివారి యొక్క వర్ణం ఇష్టమైన వర్ణము ఆయన ఎప్పుడు కూడా ఇంచము సంచారు చెట్ల దగ్గరనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనది పచ్చదనం ఆయన ఉండే చోట కూడా పచ్చదనంలోనే ఎక్కువ ఉంటారు గంధమాధర పర్వతం అంటే కొండ ప్రాంతం చుట్టూరా ఉంటాయి కాబట్టి పూజకు ఉన్న విశేషం ఏంటంటే బాలారిష్టాలు కానీ శిశువు జన్మించంగానే బాలారిష్టాలు పోవడానికి కానీ ఈ ఆకుపూజ అనేది ప్రాముఖ్యంగా చేస్తుంటారు ఇప్పటికీ కూడా చాలా శాంతులలో ఈ ఆకుపూజా కార్యక్రమం అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నారు ఈ ఆకుపూజలు ఏంటంటే ఇంకో శక్తి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆకుపూజలో కొంతమంది అని రాస్తారు ఆకు మీద తమలపాకు మీద రాసి ఇచ్చినా శక్తివంతంగా తీలుతుంది అని అంటారు కాబట్టి ఈ ఆకుపూజ యొక్క విశేషం మానవుడు చల్లంగా శ్రేయస్సుకంగా మంచిగా ఉండాలని ఎటువంటి దోషాలను తొలగిపోవాలని చెప్పి ఈ అపమృత్యు దోషాలు తొలగిపోవటానికి ఏమన్నా దోషాలున్నా అవన్నీ తొలగిపోవటానికి కానీ ఈ ఆకుపూజ ఆరాధన వడమాల అర్చన ఇవన్నీ ఆంజనేయుడికి విశేషంగా ఆ హనుమంతుడికి చేస్తుంటారు ఏమైనా పిశాచ గ్రహాలు ఉన్నా కానీ తొలగిపోవటానికి ఈ వడమాల ధారణ చేస్తారు అపస్మారకంగా కొంతమంది వింతగా ప్రవర్తించిన అవన్నీ తొలగిపోయి అపత్కర అంటే ఏమన్నా మనకి తగిలినయా దృష్టి దోషాలు కానీ అనేకమైనటువంటి ఈ ఆపచారిక దోషాలు కానీ ఇవన్నీ తొలగిపోవటానికి కానీ వడమాల అపవృక్ష దోషాలు పోవడానికి వడమాల ఆకుపూజ వివిధ శాంతుల్లో చేసేయడానికి ఆకుపూజ ఈ రెండు ఆంజనేయులకి చాలా ఇష్టంగా ఈ వడమాల ధారణ కానీ ఆకుపూజ కానీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఓకే గారు ఆంజనేయ స్వామికి వడమాలతో అర్చన చేయడం వల్ల అలాగే ఆకుపూజతో చేయడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉండబోతాయి అనేది చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం హరి